పైన అనంతగిరి కొండల్లో మూసీ నది ముచ్చుకుందా అనే ప్రాంతంలో దాదాపు పశ్చిమ హైదరాబాద్కు పైన 90 కిలోమీటర్ల ఎగువన అక్కడ అనంతగిరి గుట్టల్లో ఉద్భవించే మూసీ తర్వాత దాదాపు 267 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ నగరం గుండా ప్రయాణం చేసి కింద వాడపల్లి దగ్గర నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. తర్వాత కృష్ణా నది పోయి కింద సముద్రంలో కలుస్తుంది. మీ అందరికీ తెలుసు 1591లో ఆనాడు కులీ కుతుబ్ షా గారు హైదరాబాద్ నదిని మన హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన నిర్మించిన విషయం మీ అందరికీ గుర్తు తెలుసు. జనరల్గా నాగరికత ఎక్కడైనా కూడా మనుషులు ఆవాసాలు ఏర్పాటు చేసుకునేది కానీ పట్టణాలు వచ్చేది కానీ గ్రామాలు వచ్చేది కానీ నదుల వెంబడ చెరువుల వెంబడ సరస్సుల వెంబడ వాటి వెంబడే జనరల్గా ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. అదే పద్ధతుల్లో మూసీ తీరాన 1591వ సంవత్సరంలో మన హైదరాబాద్ కూడా కులీ కుతుబ్ షా అక్కడే పునాది రాయి వేయడం జరిగింది. మూసీ నది పైన అనంతగిరి గుట్టల నుంచి మొదలైనప్పుడు రెండు నదులుగా ప్రారంభమవుతుంది, మూసా మరియు ఈసా. అది కిందికొచ్చి మన బాపుఘాట్ తర్వాత హైదరాబాద్లోకి ఎంటర్ అయిన తర్వాత హైదరాబాద్ పరిసరాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రెండు కలిసి మూసీ నదిగా మనకు ఏర్పడతా ఉంది. మూసీ నదిని గతంలో ముచ్చుకుందా అని కూడా, ఎందుకంటే అక్కడే ఆవిర్భవిస్తుంది కాబట్టి ముచ్చుకుందా అని కూడా పిలిచేది. అన్నిటికన్నా మూసీ విషయంలో గతంలో ఒక ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంది, ఏదైనా ఒక పెద్ద పని చేసింది అంటే ఆనాడు 1908వ సంవత్సరంలో మూసీలో ఒక భయంకరమైన వరద వచ్చింది. ఆనాడు దాదాపు పెద్ద ఎత్తున కుంభవృష్టి లాంటి వర్షం పడడం, పైనుంచి నీరు కూడా ఉధృతంగా రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద ఉప్పెన, అతిపెద్ద వరద, 15,000 మంది మరణించి 1908లో ఆనాడు ఒక పెద్ద వరద వచ్చి ఆనాడు ఇబ్బంది పడ్డారు. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆనాడు మరి మూసీ వల్ల వచ్చే వరదల నుంచి హైదరాబాద్ని ఎట్లా కాపాడాలి, మూసీ నుంచి హైదరాబాద్కి ఎట్లా ప్రయోజనం రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆనాటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారిని ప్రత్యేకంగా పిలిచారు. పిలిచి విశ్వేశ్వరయ్య గారికి ఒక టాస్క్ అప్పచెప్పారు. మరి ఈ మూసీ వరదల నుంచి హైదరాబాద్ని ఎట్లా కాపాడాలి, ఏం చేయాలి అంటే విశ్వేశ్వరయ్య గారు ఆనాడు డిజైన్ చేసింది రెండు రిజర్వాయర్, ఒకటి ఈరోజున్న ఉస్మాన్ సాగర్, రెండు దాని పక్కనే ఉన్న హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట, అది 1920లో పూర్తయింది. దాని పక్కనే ఉండే హిమాయత్ సాగర్ ఇంకొక 7 ఏళ్ల తర్వాత 1927లో ఆనాడు పూర్తయింది. ఈ రెండిటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ రెండు రిజర్వాయర్ల ఏర్పాటు వెనకాల రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి మంచినీటి నిల్వ ఉంచి హైదరాబాద్ ప్రజలకి మంచినీటి అవసరాలు అందించడం, రెండవది ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి అనుగుణంగా వాటికి గేట్లు పెట్టి పెద్ద ఎత్తున వరద వచ్చినా హైదరాబాద్లో ఆవాసాలు మునగకుండా, హైదరాబాద్లో ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా రెండు క్రిటికల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా హైదరాబాద్కి రక్షణ కవచంలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసిన రెండు చెరువులు, రెండు మేజర్ రిజర్వాయర్సు ఆనాడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఆ తర్వాత దాదాపు 90-95 ఏళ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా గొప్పగా పనిచేసిందైతే ఏది కూడా లేదు. అయితే ఇక్కడ నెక్స్ట్ కామనే కదా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ 1 TMC, సో దానికి దాదాపు 7.7 రెట్లు మనకు ఎక్కువ కెపాసిటీతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేయాలి, హైదరాబాద్ ఫ్లడింగ్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు కట్టుకున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. 1920లో 1927లో ఆ తర్వాత మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. మూసీ ఈరోజు ఎట్లా ఉంటుందంటే మనకు మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుంది కిందికి, సో పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తుంది. మనకి మూసీ ఎంత ఫాస్ట్గా జారుతుంది, జాలువారుతుంది కిందికి అంటే వెస్ట్లో ఉన్న మంచిరేవుల దగ్గర తీసుకుంటే, ఎందుకంటే అక్కడే ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ వెస్ట్ అంటాం దాన్ని, ఆ పాయింట్ నుంచి ఈస్ట్లో ఉండే ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే, తూర్పున ఉన్న ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే సరిగ్గా 57.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 57.5 కిలోమీటర్లలోనే మూసీ దాదాపు 84 మీటర్లు కిందికి ఫాస్ట్గా డ్రాప్ ఉంటుంది. అంటే దాదాపు కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ మూసీ నదిలో మీకుంటుంది. దీనివల్ల ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ వర్షపు చుక్క నీరు కురిసినా పైన వెంటనే కిందికి
కృష్ణా నదిలోకి పోయేదానికి తద్వారా కిందికి సముద్రం పోయేదానికి వేగంగా కిందికి జాలు వారుకుంటూ పోయేదానికి ఒక న్యాచురల్ కాంటూర్ న్యాచురల్ టోపోగ్రఫీ అనేది మనకు ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. రెండోది గతంలో ఉన్న ఎంసీహెచ్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ లేదా తర్వాత 2007-08లో ఏర్పడ్డ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఏర్పడ్డ జిహెచ్ఎంసీ కానీ ఈ పరిధి తీసుకుంటే కూడా జిహెచ్ఎంసీ పరిధి తీసుకుంటే కూడా 90% రెయిన్ వాటర్ కానీ 90% సివరేజ్ కానీ మురికి నీరు కానీ 90%కి పైగా బై గ్రావిటీ మీకు మూసీలోకే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 54 నాలాలు ప్రధాన నాలాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న నాలాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా 90%కి పైగా ఈరోజు కిందికి వస్తూ ఉంటాయి. కిందికి అంతా కూడా మొత్తం సివరేజ్ వాటర్ కానీ కొన్ని చోట్ల నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా మనకున్నాయి, నాచారంలో ఉన్నాయి. తర్వాత మీకు ఇటు మనకు ఇటు జీడిమెట్లలో కానీ బాలానగర్లో కానీ హైదరాబాద్ చుట్టూ తమల్లాపూర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి కొన్ని ఎఫ్లుయెంట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా మనకి మన సివరేజ్ వాటర్ కూడా హైదరాబాద్ మొత్తంలోంచి 90%కి పైగా మనకి మూసీ నదిలోకే ఇవాళ వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మూసీలో ఒక్క చుక్క నీరు కూడా మీరు కనుక వదిలిపెడితే నిలవదు. పైన మీరు ఒకవేళ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా నీళ్లు జరజర జారుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప ఎక్కడా కూడా నీళ్లు ఆగే పరిస్థితి మాత్రం ఉండదు. అందుకే వరద నివారిణిగా ఆనాడు పైన రిజర్వాయర్లు కట్టి కిందికి నీళ్లు వేగంగా పోయేదానికి ఉన్న న్యాచురల్ కాంటూర్ని వాడుకుంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజు డిజైన్ చేసిన విధానం ఏంటి అంటే ఆ రెండు రిజర్వాయర్లు ఉంటే చాలు, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఆస్తిని నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా, మూసీ వల్ల ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాలెన్సింగ్, ఎందుకంటే పైన వర్షం పడుతున్నప్పుడు పైన రెండు రిజర్వాయర్లు నిండుతున్నప్పుడు మనకు ముందే తెలుస్తుంది కాబట్టి 2-3 రోజుల ముందే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్లకి అవసరమైతే కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. 1908లో జరిగిన 15,000 మంది మరణం ఏదైతే ఉందో అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో ఆనాడే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆనాడే కట్టించారు. ఇక్కడ మీరు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇది 2015వ సంవత్సరం, మీరు చూడొచ్చు అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015వ రిపోర్టు, మా రిపోర్టు కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్య కారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే, ఇక ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది, 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మీరు మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసిని మురికి కూపంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కలిసి మూసీని మురికి కూపం చేసిన, మూసీని గబ్బుగబ్బు చేసిన వాళ్ళు చేసిందని చెప్పి ఇక 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. ఇక దానిలో బీఓడి లెవెల్స్ కూడా ఉన్నాయి, నాగోల్ దగ్గర ఉన్న బీఓడి లెవెల్స్, ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసీ ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా, మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే, అది కాంగ్రెస్, ఆ పుణ్యమంతా సింహభాగం కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908వ సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆయన డిజైన్ చేసిన ఆ రెండు రిజర్వాయర్లు, కొన్ని పార్కులు కూడా ఆయన డిజైన్ చేసినారు. అవి తప్ప మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా పెద్ద ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో మేము మొట్టమొదటి తెప్పించుకున్నది ఆ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని చూసినాం. ఏమైంది మూసీకి అంటే అందులో మురికి కూపంగా మారింది. బీఓడి, సిఓడి, జనరల్గా ఈ రెండింటిని వాడతారు. బీఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అంటే ఐ థింక్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రెండిట్లో కూడా మూసీ డెఫినెట్గా కొంత ప్రమాదభరితమైన స్థాయిలో ఉంది అని చెప్పి పొల్యూషన్ బోర్డే చెప్తాం. ఆనాడు కేసీఆర్ గారు మరి మొదలు 2 సంవత్సరాల పాటు వారే 2016 సంవత్సరం దాకా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నేను మున్సిపల్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాను. కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో
దాన్ని మళ్ళొకసారి పునరుజ్జీవనం చేసే విధంగా అదే విధంగా సుందరీకరించే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నాం ఆ తర్వాత కంటిన్యూస్ వాటర్ టు మేక్ మూసీ ఏ పెరినియల్ రివర్ ఏం జరిగింది అంటే ఇవాల మూసీ పుడుతున్నది అనంతగిరి గుట్టల్లో కానీ ఇవాల రేవంత్ రెడ్డి గారు మూసీకి పురిట్లోనే ఊరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దామగుండంలో ఇవాల నేవల్ రాడార్ స్టేషన్ పెట్టి ఎక్కడైతే మూసీ పుడుతుందో వికారాబాద్ అడవుల్లో అక్కడే దానికి ఊరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడి నుంచి నీళ్లు రావడం మరి అక్కడ నాలాలు ఎంక్రోచ్మెంట్లు కావడం బుల్కాపూర్ నాలా కావచ్చు ఫిరంగి నాలా కావచ్చు పైన ఉండే చెరువులు కావచ్చు కొన్ని ఎంక్రోచ్మెంట్లు కావడం వల్ల కిందికి నీళ్లు రావడం లేదు అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మేము చేశాము అది కూడా వివరంగా మీకు చెప్తాను ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి శుద్ధమైన నీరు అందించాలి అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి వరదలు రాకూడదు ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డీపీతో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు మూసీలో కూడా వరద నీటి వల్ల ఏనాటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి రెండు వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి అంటే ఈస్ట్ టు వెస్ట్ వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి అది రెండు వైపులా ఎక్కడ కుదిరితే అక్కడ రెండు వైపులా మనకి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ పెట్టి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ దాకా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి మనకు మొత్తం తిరిగిపోయే అవసరం లేకుండా ఉదాహరణకి ఇమ్లీబన్లో ఒక బస్సు బయలుదేరింది అనుకోండి మహబూబ్ నగర్ పోయే బస్సో లేకపోతే అలంపూర్ పోయే బస్సో ఇమ్లీబన్లో బయలుదేరితే మొత్తం ఓల్డ్ సిటీ గుండా పోయే అవసరం లేకుండా ఇమ్లీబన్ నుంచి నేరుగా ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తే ఓఆర్ఆర్ నుంచి స్ట్రెయిట్గా బయటికి పోతే అప్పుడు అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశాం దాంతోపాటు చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన మాట మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నాం పేదవాళ్ళని తీసుకెళ్లి రోడ్డున పడేయడం లక్షలాది మంది నిరాశ్రయం చేయడం ఇది కాదు ఒక మానవీయ కోణంలో పద్ధతిగా మనం వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా చేశాం మొత్తం కలిపినట్టయితే ఆనాడు మేము ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్కి కేవలం 16,634 కోట్లు దిస్ ఇస్ ద కీ పాయింట్ 57.5 కిలోమీటర్లలో 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్ వే కట్టి 3,866 కోట్లతో ఒక ఎస్టీపీలు పూర్తి చేసి తర్వాత మిగిలిన డబ్బులతో ఈ బ్యూటిఫికేషన్ ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇది ఆనాటి ప్రతిపాదన మరి తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఎందుకు చేస్తోంది ఎందుకు 16,634 ఇవాళ 150 అయింది అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను 2017లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ 6 ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత దానికి మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వ్యవహారం చేశారు ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం దాని గురించి కూడా చెప్తాం అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ఈ ప్రభుత్వం వారికి నేను చెప్తా ఉన్నాను ముందుగా మీరు గతంలో ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి నాగోల్ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్ ఓపెన్ జిమ్లు ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసాం మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారులేస్తే దుమ్మెస్తి పోస్తారో ఏ కాళేశ్వరాన్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు తెల్లారులేస్తే దాని మీద పెడబొబ్బలు పెడుతూ ఏడుపులు ఏడుస్తూ తెల్లారులేస్తే కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అంటూ గావుకేకలు పెడతారో ఇవాళ ఏ కాళేశ్వరం అయితే మళ్ళీ మీరు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తేవాలనుకుంటున్నారో అదే కాళేశ్వరం నీళ్ళని గండిపేటకు జోడించే క్రమంలో 1,100 కోట్ల రూపాయలతో మేము అలొకేషన్ కూడా చేశాము 18 May 2023 క్యాబినెట్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాం క్యాబినెట్ కూడా తీర్మానించింది 1,100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ఏదైతే కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్ ఉందో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మనం గండిపేటలో కలపాలనే ఒక ఆలోచన చేసి 18 May 2023 అంటే మా ప్రభుత్వం దిగిపోయే 6-7 నెలల ముందు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం అంటే మేము ఒక 5 పనులు చేసాం
ఒకటి ఎస్టీపీలు 100% 100% ఎస్టీపీలు దాని గురించి కూడా నేను చెప్తాను భారతదేశంలో కాదు మొత్తం సౌత్ ఏషియాలో సారీ నెక్స్ట్ స్లైడ్ ఇల్ ఇది మేము చేసిన కొంత ల్యాండ్స్కేపింగ్ ఇది మీరు చూసినట్లయితే అక్కడ ఉప్పల్లో మనం కట్టిన శిల్పారామం ఉప్పల్ బగాయత్లోనే శిల్పారామం కట్టాము దాని చుట్టూతా ల్యాండ్స్కేపింగ్ కానీ మూసి తీరంలో చేసిన బ్యూటిఫికేషను కట్టిన ఓపెన్ ఎయిర్ జిమ్స్ వాక్వేస్ ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇది 5 కిలోమీటర్లు మేము చేశాము 57.5 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు చేశాము కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు ఒక్కల్ని కూడా మెడల్ బట్టి బయటికి తోసి ఇబ్బంది పెట్టలేదు తర్వాత ఇప్పుడే నేను చెప్పాను మీకు హైదరాబాద్ యొక్క రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2000 MLD ఎంఎల్డి అంటే మిలియన్ లీటర్స్ పర్ డే హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం కలిపి 730 సబ్జెక్టు కరెక్షన్ ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసి పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి ముందు చేయాల్సిన పని చేయాలి తర్వాత ఇల్లు కొట్టాలి తర్వాత ఇంకో పని చేయాలి తర్వాత ఆ పని చేయాలి అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో అది కూకట్పల్లి నాలా కావచ్చు బుల్కాపూర్ నాలా కావచ్చు మురికి నాలా కావచ్చు ఇంకో నాలా కావచ్చు ఇంకో నాలా కావచ్చు వాటిపైన ఒక 31 ఎస్టీపీలు కట్టాలి దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను మొన్ననే మేము కుకట్పల్లిలో చూసి వచ్చాం ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది రేపు పొద్దున 9:30కి 9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLD ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం ట్రయల్ రన్ జరుగుతూ ఉంది అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దాదాపు 31 ఎస్టీపీలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి పూర్తయిన వాటిని కూడా కొన్నింటిని మేమే ప్రారంభించాం కోకాపేటలో ఆనాడు జులై 1 రోజు 2023 అక్కడ సబితాయింద్రారెడ్డి గారు నేను అదేవిధంగా మా కేపీ వివేక్ గారు ఇంకా అప్పటి మేయర్ గారు వీరందరూ కూడా కలిసి ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో నాచారంలో ఉప్పల్లో వారు కూడా వెళ్ళి ఎస్టీపీలు కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేశారు మొత్తంగా ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే కిందికి భువనగిరి కానీ మునుగోడు కానీ నకిరేకల్ కానీ తుంగతుర్తి కానీ సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల టీడీపీ వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మూసీని మురికి కూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో ఈ ఎస్టీపీలు అన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే 2-3 నెలల్లో ఎందుకంటే అన్నీ కూడా 90% పూర్తయిపోయినాయి చేసుకుంటే ట్రీటెడ్ వాటర్ రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను ఫతేనగర్లో మొన్న మేము చూసాము రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం నాగోల్లో ట్రీటెడ్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం సో ఈ గావు కేకలు పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి పరిజ్ఞానం పెంచుకోండి అజ్ఞానాన్ని ప్రజ ఈ ఎస్టీపీలు పూర్తయితే ఆటోమేటిక్గానే మూసీలో మీకు స్వచ్ఛమైన నీరు వస్తాయి ఇందాక నేను చెప్పినట్టు 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే మీకు స్వచ్ఛమైన ఉపరితల నీరు సర్ఫేస్ వాటర్ మీకు పూర్తి స్థాయిలో శుద్ధమైన నీరు ట్రీటెడ్ వాటరే కాకుండా సివరేజ్ వాటరే కాకుండా పూర్తి స్థాయి గోదావరి స్వచ్ఛమైన జలాలు మీ నల్లగొండ పొలాలకు వల్లుతాయి దానికి కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టి స్కాములు చేయాల్సిన అవసరం దోపిడీ చేయాల్సిన అవసరం లేదనే మాట నల్లగొండ రైతు బిడ్డలందరికీ నల్లగొండ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గవర్నమెంట్లోనే ఆనాడు కోకాపేటలో కట్టిన 15 MLD ప్లాంట్ను కూడా ఆనాడు మేమే పోయి ఇనాగరేట్ చేశాము ఈ పాటికి మా గవర్నమెంటే ఉంటే 100% ఆ ప్లాంట్స్ కూడా పూర్తయ్యేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆగింది మేము తీసుకున్న మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనికి మూసీకి ఏం సంబంధం అంటే నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా కొన్ని కొన్ని చోట్ల ఆ కాలనీలు మునిగిపోవడాలు ఇళ్లలోకి నీళ్ళు రావడం గతంలో మనం అక్టోబర్ 2020లో వర్షం బాగా పడ్డప్పుడు మనం చూసినాం అందుకే ఒక 60 ప్రాజెక్టులు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 985 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలతో
ఆనాడు 2020 వరదల తర్వాత ఎస్ఎన్డిపి ఫేజ్ 1 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 60 లో దాదాపు అన్ని కూడా కంప్లీట్ మేము చేశాం. దానివల్లనే ఇయాల హైదరాబాద్లో నీళ్లు నిలిచి ఉండే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ మెజారిటీ ఏరియాస్లో ఈరోజు నీళ్లు నిల్వ ఉండడం లేదు. అంటే నిన్ననే ఈటెల రాజేందర్ గారు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి, ఆయన కూడా చెప్పారు గత ప్రభుత్వం తీసుకున్న ఎస్ఎన్డిపి వల్ల ఇవాళ హైదరాబాద్లో నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం లేదు, మంచి జరిగింది, ఫలితం వచ్చింది హైదరాబాద్కి అంటూ ఆయన చెప్పారు. మేము చాలా అంబీషియస్ టార్గెట్ పెట్టుకున్నాం, ఎస్ఎన్డిపి ఫేజ్ 2 కూడా తీసుకోవాలి ఒక 5000 కోట్లతో అని నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రతిపాదించాము. దాన్ని మరి ఈ ఎస్ఎన్డిపి ఫేజ్ 2ని ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు, ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పే గవర్నమెంటు దాన్ని కూడా రద్దు చేసింది. ఒక్క నిమిషంలో నేను మీకు ఎస్ఎన్డిపి ఒక వీడియో చూపెడతాను, ఎస్ఎన్డిపి వల్ల ఏం లాభం జరిగిందని ఆ వీడియో దయచేసి మీరు చూడండి. మురికి నీరు ఉత్పత్తి అవుతాం, మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ, హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3,866 కోట్ల రూపాయలు, 1-2 కాదు, 3,866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2000 MLD మురికి నీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినాం. ఎస్ఎన్డిపిది ప్లే చేయండి ఒకసారి. సో ఒకవైపు ఎస్ఎన్డిపి, మరొక వైపు మూసీ. మూసీకంటూ 16,000 పైచిల్కు కోట్లు, ఎస్ఎన్డిపికి ఆల్రెడీ ఖర్చు చేసింది దాదాపు 1000 కోట్లు, మరొక 5000 కోట్లు, మొత్తం కలిపితే 24-25 వేల కోట్ల లోపే హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా, వరద లేకుండా, బురద లేకుండా ప్రక్షాళన చేస్తూ, 100% సివరేజ్ చేస్తూ, మంచి అర్బన్ మొబిలిటీ చేస్తూ, పేదలకు అన్యాయం లేకుండా చేయవచ్చు. మీరు చూడండి ఒక్క నిమిషం, హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పూర్తయిన తర్వాత, మొదటి విడత, మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత 985 కోట్లతో, ఇది ద హిందూ అనే పేపర్ రాసిన రిపోర్ట్, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి సత్ఫలితాలు ఇస్తోంది, దానివల్ల ఈ సంవత్సరం ఫ్లడ్డింగ్ లేదు, పోయిన సంవత్సరం ఫ్లడ్డింగ్ వచ్చిన ఏరియా. ఆ పక్కన మీరు చూస్తే జిహెచ్ఎంసీకి మేము చెప్పాం, మీరు 2వ విడత ఎస్ఎన్డిపి 5000 కోట్లతో మీరు ప్రతిపాదించండి, ప్రభుత్వం మంజూరు చేస్తుంది, ప్రభుత్వమే డబ్బులు పెడుతుంది, మీరు ప్రతిపాదించండి అని చెప్పి కూడా మేము జిహెచ్ఎంసీకి ఆదేశం ఇచ్చాము. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు, పొడుగు పొడుగు మాటలు, మరి రద్దు చేసేసి ఆ జిహెచ్ఎంసీ మరి 5000 కోట్ల ప్రతిపాదన ఏదైతే ఎస్ఎన్డిపి తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి పారేసినారు. ఆ తర్వాత మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసాం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఎస్ఎన్డిపి వల్ల కలిగిన సత్ఫలితాల మీద ఆనాడు హిందూలో వచ్చిన వార్త. నెక్స్ట్. ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఉన్నాం, కలిసి అడిగినాం, మీరు దయచేసి మాకు ఈ ప్రాజెక్ట్ సహకరించండి, మొత్తం కలిపి మూసీకి ఒక 16,000 కోట్లు అవుతుంది, ఎస్ఎన్డిపికి ఒక 5000 కోట్లు అవుతుంది, మీ షేర్ కింద మీరు కూడా దాదాపు మీకు కూడా ఒక 5-6 వేల కోట్లు ఇచ్చే అవకాశం ఉంటే ఏదన్నా ఒక స్కీమ్లో ఇవ్వండి అని హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా నేను 2-3 సార్లు కలిసి కూడా అడిగాను. దురదృష్టవశాత్తు వారు ఇవ్వలేదు. ఇంకొక పని కూడా చేశాం మేము మూసీలో. ఇంకొక పని ఏం చేసినామంటే 545 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 14 బ్రిడ్జ్లు మూసీ మీద మంజూరు చేశాం. ఇందాక ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది, ఆ వెస్ట్ నుంచి ఈస్ట్కి 87 కిలోమీటర్లు 84 మీటర్లు ఇట్లా జాలు వారుతూ కిందికి జారిపోతూ చేయడంతో పాటు మేము ప్లాన్ చేసింది ఏంటి అంటే ఆ బ్రిడ్జ్లు వాటి కిందే చెక్ డ్యామ్ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే నీళ్లు జారిపోకుండా నీళ్లు నిల్వ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు మనం గేట్లు ఎత్తితే నీళ్ళు నింపుకోవచ్చు. ఒక 3 లేదా 4 కిలోమీటర్లకు ఒక బ్రిడ్జ్ కట్టుకున్నట్టయితే ఆ 3-4 కిలోమీటర్లలో నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రజలు డిస్ప్లేస్ కాకుండా ఎక్కడికక్కడ యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు అనేది ఆ బొమ్మలన్నీ, ఆ స్లైడ్స్ అన్నీ ఉన్నాయి,
ఆ పిక్చర్స్ అన్ని ఉన్నాయి మీ అందరికి చూపెడితే చాలా టైం పడుతుంది అన్న ఉద్దేశంతో అంత వివరాల్లో పోట్లేదు కొన్ని శాంపిల్ మీకు చూపెడతాను ఇట్లా కొన్ని బ్రిడ్జ్ల డిజైన్ చేయించాం ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చెప్తూ పోతే దాదాపు డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించి బోలెడు డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా గీయించి రెడీగా ఒక నిమిషం దాపాప వెనక్కి పో వన్ స్లైడ్ వన్ మోర్ స్లైడ్ వన్ మోర్ స్లైడ్ ఇది ఉంచు చివరికి ఏం చేసామంటే మా ఇంజనీర్స్ టీమ్ని మా చీఫ్ ఇంజనీర్ గారిని మా ఇంజనీరింగ్ చీఫ్ని మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక ఐదుగురు ఈరోజు ఉన్న వాళ్ళే అందరు కొత్త వాళ్ళు ఎవరు లేరు అందరు ఆనాడు ఈఎన్సీగా శ్రీధర్ గారు ఉండేవారు ఈరోజు ఈఎన్సీగా జియావుద్దీన్ గారు ఉన్నారు వాళ్ళ టీమే పంపాను నేను పోలేదు ప్యారిస్ పంపాను గ్రీస్ పంపాను యూరోప్లో ఒక నాలుగు నగరాలకు పంపాను అక్కడ అద్భుతమైన బ్రిడ్జ్లు ఉంటాయి రివర్ సైన్ మీద ఇక్కడ ప్యారిస్లో సైన్ అనే నది ఉంటుంది ఆ సైన్ నది మీద బ్రహ్మాండమైన బ్రిడ్జ్లు ఉంటాయి వాటిని మన హైదరాబాద్లోని మన పాత బస్తీలోని సంస్కృతి మన హెరిటేజ్ మన కల్చర్ ఒకవైపు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్ మరొకవైపు సాలార్జంగు మ్యూజియం మరొకవైపు అద్భుతమైన హైకోర్టు అక్కడే పురాణ పూలు నయా పూలు వాటితో ఇమ్మీడియేటట్టు ఆ సంస్కృతితో బ్లెండ్ అయ్యేటట్టు కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ మనం కొంత ప్రయత్నం చేద్దాము మీరు అక్కడ ఎట్లా వాళ్ళు వారసత్వ సంపదను ఎట్లా పరిరక్షిస్తున్నారో హెరిటేజ్ను మీరు చూసిరండి మనం ఎట్లా అయితే మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా డెవలప్ చేశాము మనం ఎట్లా అయితే మురిగి చౌక్ను డెవలప్ చేశాము మనం ఎట్లా అయితే మీరాలం దగ్గర డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో అట్లాగా మూసీ మీద కూడా చేద్దామని చెప్పి వాళ్ళతో ఈ పిక్చర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది మోతీ దర్వాజా దగ్గర పెడదామనుకున్న బ్రిడ్జ్ అంటే ఇట్లా ఒకటి రెండు కాదు మొత్తం బ్రిడ్జెస్ డిజైన్లు కూడా 15 బ్రిడ్జ్లకు గాను 545 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏమేం చేసింది కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు గాను నెంబర్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఫస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ సౌత్ ఏషియా ఏది 3,866 కోట్ల రూపాయలు వెచ్చించి ఫస్ట్ సిటీ టు ట్రీట్ ఇట్స్ వాటర్ సివరేజ్ వాటర్ 100% దట్స్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్ రెండోది ఏం చేశాము గండిపేట నీళ్లకు గోదావరి నీళ్లను కలిపి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వచ్చే విధంగా గేట్లు ఎత్తితే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు మూసీలోకి వచ్చే విధంగా గోదావరిని కృష్ణని అనుసంధానం చేసే విధంగా ఒక కేబినెట్ తీర్మానం చేసి 18 మే 2023లో 1100 కోట్ల రూపాయలతో నిర్ణయం తీసుకున్నాం మూడవ పని ఏం చేసినాము బ్రహ్మాండంగా ఈ బ్రిడ్జిల్ కూడా మంజూరు చేశాము స్టడీ కూడా చేశాము డిజైన్లు కూడా గీయించాము చక్కగా 545 కోట్ల జీవో కూడా ఇచ్చాము టెండర్లు కూడా పిలిచాము కొన్ని వర్క్ కూడా జరిగింది నాలుగో పని ఏం చేసినాము అంటే మొత్తం మూసీ మీద గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా పిలిచాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు ఒక కంపెనీని ఒక షేడీ కంపెనీని తీసుకొచ్చి అదేదో అద్భుతమైన కంపెనీని బిల్డప్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు నా దగ్గర కూడా మొత్తం డిజైన్లు ఉన్నాయి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ 2022 సంవత్సరంలోనే పెట్టాం 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ డెన్మార్క్ నుంచి లండన్ నుంచి సింగపూర్ నుంచి 9 ఫర్మ్స్ ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే ప్రెస్ మిత్రులు మొత్తం కలిపి ఆ డిజైన్స్ కూడా నేను మీకు ప్రదర్శిస్తాను ఎక్కడ పెట్టారు ఆ డిజైన్స్ ఒకసారి చూపెట్టండి 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ వచ్చి ఆనాడు కేసీఆర్ గారి అఫీషియల్ రెసిడెన్స్ ముఖ్యమంత్రి గారి అఫీషియల్ రెసిడెన్స్ అయిన ప్రగతి భవన్లో ఆ పక్కన జనహిత అనే ఏదైతే ఒక హాల్ ఉంటుందో ఆ హాల్లో డిస్ప్లే కూడా చేసి ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గ సహచరులకి అందరికి కూడా చూపెట్టాం మీరు చూడండి ఫైనల్ చేద్దాము అని చెప్పి కూడా చూపెట్టే ప్రయత్నం చేశాం ఆ స్లైడ్స్ ఒకసారి చూపెట్టగలుగుతారా సరే ఈ స్లైడ్స్ లేవంట బట్ ఐ కెన్ షేర్ దీస్ విత్ యూ ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఎలక్ట్రానిక్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ తొమ్మిది సంస్థలు ఏవైతే అంతర్జాతీయ సంస్థలు వచ్చి డిజైన్స్ ఇచ్చాయో డిజైన్స్ కూడా ఇవాళ ఫైనల్ అయ్యి పెనల్టిమేట్ స్టేజ్లో ఉన్నాయి కొత్తగా మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ 141 కోట్లు పారేయాల్సిన అవసరం కానీ ఇంకెవరినో తీసుకురావాల్సిన అవసరం కానీ ఏమీ కూడా లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి నేను సాఫ్ట్ కాపీలు అన్నీ కూడా మీకు పంపిస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నాను ఇది అందరికి కూడా పంపిస్తాను అంటే మేము ఈ 5 పనులు చేసాం చివరికి ఆ ఇంటిగ్రేటెడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ ఎక్స్ప్రెస్ వే కూడా 10,000 కోట్ల రూపాయలతో ప్లానింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యింది కేవలం టెండర్ పిలిచి పని ప్రారంభించారు అంటే 5కి 5 పనులు మేము పూర్తి చేసి పెట్టాము వడ్డిచ్చిన రెడ్డి గారికి అప్పచెప్పి మేము అనుకోకుండా ఓడిపోయాం కాబట్టి హైదరాబాద్ అంతా గెలిచినా బయట కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఇబ్బంది అయింది కాబట్టి మేము అనుకోకుండా ఓడిపోయాం మరి ఇవన్నీ చేసి పెట్టాం ఇవాళ చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే కొత్త ప్రభుత్వం యొక్క ఇవి అదొక్కసారి ఆ రోజు మీకు మా ప్లానింగ్ అంతా కొత్తగా 15 బ్రిడ్జ్లు మూసీ మీద ఈసా మీద
అందులో ఐదు ఇమీడియట్గా అప్పుడు టెండర్ పిలిచాము, ఫౌండేషన్ కూడా వేసాము. ఉప్పల్ బగాయత్లో నాగోల్లో కూడా ఫౌండేషన్ వేసాము. ఆ 15 బ్రిడ్జ్లకు సంబంధించిన డీటెయిల్స్ అక్రాస్ ద సిటీ, మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆనాడు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ గవర్నమెంట్ ఆర్డరు, ఇవన్నీ కూడా మీరు వివరాలు చూడొచ్చు. నెక్స్ట్ స్లైడ్. అయితే మా విజన్ ఏమో ఇట్లా ఉంది, ఎస్ఎన్డీపీ పూర్తి చేయాలి, తద్వారా హైదరాబాద్లో నాలాల మీద మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా, కాలనీలు మునగకుండా చూసుకోవాలి. ఎస్ఎన్డీపీ నెక్స్ట్ ఫేజ్ కూడా చేయాలి, ఉన్న మురికి నీరు అంతా ప్రక్షాళన చేసి దక్షిణ